హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెమిస్ట్ క్రియేషన్ ఛానల్. ఈరోజు మీకు సరికొత్త వీడియోతో వచ్చానమాట. చాలా అంటే చాలా డిఫరెంట్స్గా ఈ వీడియోని చేసుకోవచ్చు. విత్ఇన్ 5 సెకండ్స్లో ఈ వీడియో ఎలా చేసుకోవాలని చెప్తాను. టాపిక్లోకి వచ్చే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్లు వస్తాయి. సో ఎలా అన్న డెమో చూపిస్తాను, ఒకసారి చూడండి. నువ్వంటే చూసాకర్ ఫ్రెండ్స్, సో కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు ఎక్కువగా చూపించలేకపోతున్నాను. సో ఈ వీడియో మీరు ఫుల్గా చూసుకోవాలంటే కనుక ఇన్స్టాగ్రామ్లో కానీ మోజే అప్లో కానీ షేర్ చాట్లో కానీ పోస్ట్ చేశాను, చూసుకొని మీకు నచ్చిన విధంగా మీ ఫేవరెట్స్ లిరిక్స్తో మీరు చేసుకోవచ్చు. సో టాపిక్లకు వచ్చేద్దాం. ముందు కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ తీసుకోండి, 16 సైజ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ట్రాక్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఒక టెంప్లేట్ వీడియో ఇచ్చాను, ఆ వీడియోని తీసుకోండి. ఈ వీడియో కత్తెర పక్కన స్క్రీన్ స్క్రీన్ ఆఫ్ పక్కన మిట్ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చుకొని ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళండి. మీకు నచ్చిన ఫొటోస్, మీరు ఏ ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ని తీసుకొని ఇలా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని కొంచెం ఇక్కడ ఇక్కడ సెంటర్ ఇటు సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ సెంటర్ బ్యాక్ కొట్టుకొని ఇలా ఉంచండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు టెంప్లేట్ వీడియో ఉంది కదా, అది పైకి స్క్రోల్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్ స్క్రీన్ అప్లై చేసుకొని టిక్ మరకండి. ఇప్పుడు ఆ ఇమేజ్ని ఆ బాక్స్లో సరిపడేటట్టుగా పెట్టుకోవాలి, కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ ఉంటుంది, అప్పుడు ఈ బాక్స్కి సరిపడేటట్టుగా ఆ ఇమేజ్ని పెట్టుకోండి. కరెక్ట్గా ఆ బాక్స్కి సరిపడేటట్టు, ఓకేనా? ఇలా పైకి స్క్రోల్ చేసి మాస్క్ ఆన్ చేసి క్రాపింగ్లో పెదర పెంచుకోండి. ఇప్పుడు టిక్ మనిపించుకోండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఇమేజ్, మీరు నచ్చిన ఇమేజ్ ఉంటుంది కదా ఇంకోటి తీసుకొని దాన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇటు సైడ్ సెండ్ టు బ్యాక్ బటన్, మళ్ళీ దీని సైజ్ తగ్గించుకొని ఇటు సైడ్ ఇలా పెట్టుకొని క్రాపింగ్ ఆప్షన్కి వెళ్ళి ఇలా సరిగ్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని మాస్క్ ఆన్ చేసి ఫెదర్ పెంచుకోండి, టిక్ మార్క్. చూసారుగా చాలా బాగుంది. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు లిరిక్స్ అయితే ప్రొవైడ్ చేసాం కదా, ఆ లిరిక్స్ని తీసుకోండి. దీని క్రాపింగ్లోకి వెళ్ళి ఈ బార్స్ కట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చి ఇలా బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేయండి. కొంచెం ప్లే చేస్తే మీకు లిరిక్స్ కనపడతాయి. వీటిని రొటేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి, కొంచెం సైజ్ తగ్గించుకోండి. దీన్ని డూప్లికేట్ చేసుకొని దీని ఆపోజిట్లో ఇటు సైడ్ సెట్ చేసుకోండి, ఓకేనా? చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒకసారి చూడండి. సాంగ్ అయితే మ్యూట్లో పెట్టేస్తున్నాను, బట్ వీడియో అయితే ప్లే చేస్తాను, చూసుకొని మీకు నచ్చిన విధంగా చూసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరి మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో డౌన్లోడ్ చేసుకొని యాజ్ టీజ్గా యూస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.